సిపిఎస్ రద్దు కోరుతూ నవంబర్ 3న చలో ఢిల్లీ. తెలంగాణలో ఉన్న ఉద్యోగులందరూ కూడా చలో ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నారు. సిపిఎస్ రద్దు కోరుతూ నవంబర్ 3న ఢిల్లీలో మార్చ్2 పార్లమెంటు కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నట్లు టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య చావరవి తెలిపారు. జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పిఎఫ్ ఆర్డీఏను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలని, దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీల పోస్టులు భర్తీ చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలు ఇవ్వాలని, వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కూడా వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా అన్ని ఉద్యోగ సంఘాలు, అనేక ఉద్యోగ సంఘాలు అయితే ఇందులో పాల్గొనబోతున్నాయి. నవంబర్ 3న ఢిల్లీలో పార్లమెంటు మార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపాయన్నమాట. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రామ్లీలా మైదానంలో జరిగే ర్యాలీలో దేశం నలుమూల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటున్నారని చెప్పేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీ ఎఫ్ఐ అనుబంధ సంస్థ టీఎన్ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 100,000 మంది ఉపాధ్యాయులు పార్లమెంటు మార్చ్లో పాల్గొంటారని చెప్పేసి చెప్పారు. పాత పెన్షన్ పునరుద్ధరణపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని, రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పేసి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారన్నమాట. సో ఈ విధంగా సిపిఎస్ రద్దు కోరుతూ నవంబర్ 3న కీలక కార్యక్రమం అయితే చేపడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.